వేపగుంటలోని గురు స్కూల్లో సంక్రాంతి సంబరాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టాయి. పల్లె వాతావరణాన్ని గుర్తుకు తెచ్చాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో వేడుకలు సాగాయి. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అంటే అదో సందడి. గ్రామ సీమల్లో ఈ వేడుకలు అంబరాన్ని అంటుతాయి. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలకు పట్నం పల్లెదారి పడుతుంది. అలాంటి సందడిని వేపగుంటలోని గురు స్కూల్ విద్యార్థులు కళ్లకు కట్టినట్టు చూపారు. గ్రామీణ వాతావరణంలో జరిగే సంక్రాంతి సంబరాలను పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. బొమ్మల కొలువులు, భోగిమంటలు, గొబ్బెమ్మలు, భోగిపండ్లు, హరిదాసు కీర్తనలు, రంగవల్లులు, ఎరుక సోది, సాంప్రదాయ నృత్యాలు, డూడు బసవన్నలు, ఇలా సంక్రాంతి పండుగ సందడంతా గురు స్కూల్ చిన్నారుల్లో కనిపించింది. సాంప్రదాయ వస్త్రధారణలో ముచ్చట గొలిపారు. పిల్లలు చీరకట్టుల్లో పల్లె పడుచులను గుర్తుకు తెచ్చారు. విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు పల్లె తల్లిని ఓసారి గుర్తుకు తెచ్చాయి. సంక్రాంతి అప్పుడే వచ్చేసిందా అన్నట్టుగా ఆ ప్రాంగణమంతా కోలాహలంగా మారిపోయింది. ఉన్నతమైన మన సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలియజెప్పడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని గురు స్కూల్ డైరెక్టర్ కమ్ ప్రిన్సిపాల్ ఎస్కే సుభాని, తెలుగు ఉపాధ్యాయులు దుర్గారావులు తెలిపారు. భారతీయ సంస్కృతి ప్రపంచానికి ఆదర్శప్రాయమైనదని అన్నారు. తమ విద్యార్థులను అన్ని రంగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు. మా తల్లిదండ్రులకి, మా శ్రేయోభిలాషులకి అందరికీ కూడా భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఈరోజు మా గురు స్కూల్ రాకుండా ముందు సంక్రాంతి సంబరాలు బాగా నిర్వహించబడ్డాయి. సో పిల్లలకి సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడానికి మా తెలుగు మాస్టర్ గారు మరియు మా ఉపాధ్యాయ బృందం అంతా కలిపి సంస్కృత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాంప్రదాయాలు పుట్టినగా మనం చెప్పుకుంటాం కాబట్టి ఆ సాంప్రదాయాలన్నీ కూడా మా పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే విద్యార్థులకి కేవలం విద్య మాత్రమే కాదు, భారతదేశం యొక్క సాంప్రదాయాల పట్ల, ఇతిహాసాల పట్ల వాళ్ళకి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము ఇక్కడ చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం మా పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అనేవి చేసుకోవడం జరిగింది. దీని ద్వారా పిల్లలందరూ కూడా మన యొక్క ఈ తెలుగువారి పండుగగా చెప్పుకునే సంక్రాంతి పండుగ గొప్పదనాన్ని తెలియజేయడంతో పాటుగా ఇందులో ఉండే కోలాహలం, ఆనందం, అలాగే ఇక్కడ ఉండే సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా పిల్లల అవగాహన కలిగించాలని మా యొక్క ఉద్దేశం. అలాగే ఇక్కడ బొమ్మల కొలువు పెట్టడం జరిగింది. అలాగే హరిదాసులు, సంకీర్తనలు, అలాగే భోగి మంటలు, అలాగే చిన్నపిల్లలకి భోగి పళ్ళు కార్యక్రమం, ఇలా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా యొక్క ప్రధానోపాధ్యాయుల యొక్క సహకారాలు చాలా అధికంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన యొక్క ఆలోచన విధానంతోనే ఇలాంటి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఒక మాటగా చెప్పుకుంటాం, భారతదేశం సాంప్రదాయాలకి. వేపగుంటలోని గురు స్కూల్ ఒక్కసారిగా పల్లె ఒడిగా మారిపోయింది. విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ వేడుకల్లో ఉత్సాహం